జరగలేదు సేవ్ చేయలేదు అప్పుడే ఇమాజినేషన్ చెప్పబెట్టుకుని చెప్పబాయ్ లేకపోతే నీ గడ్డ కురికేస్తా ఊరుకుంటా అంటే బాంబుతో లేపేస్తారు శ్రీని ఇప్పుడు ప్లాన్ చేసుకుని చెప్పబాయ్ రేపే ఓకే ఇదిగిటయా తెగ ఊగిపోతున్నాడు వీడెప్పుడు అంతే ఒక రోజు ముందరగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు ముందుగా పెడితే పట్టుకుని లాగి తండ్రి దేవుడా నారాయణ రామ పరమేశ్వర జై బజరంగి రేప్ చేసేవాడు తెమ్మంటే ముష్టిని తెచ్చావేంటి వాడు ముష్టివాడు కాదు నిన్న ఒక ముష్టివాడు వేషం వేశాడు ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు నీ కళ్ళు మారుతి 1000 హెడ్ లైట్లు ఎక్కున్నాయి పిల్ల నీ పళ్ళు సచిపేట్లు ఎక్కున్నాయి పిల్ల వెరీ నీ దవడలు సాకెట్ దర్బన్లు ఎక్కున్నాయి పిల్ల టోటల్ నీ బాడీ కెనెటిక్ హుండలు ఎక్కున్నది పిల్ల మచ్చుకున్నావు పోరి మరి ఈ భాష ఏంటి ఏం లేదు రేపు వాడు ఒక మెకానిక్ వేషం అయిపోతున్నాడు అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ లోకి వెళ్లిపోతూ ఉంటాడు మరి మన క్యారెక్టర్ లోకి ఒప్పుడు వస్తానండి పంపదీసి నేను గానీ వేయాల్సి వస్తుందని భయంగా ఉంది ప్రిపరేషన్ లేదు నీకేం కావాలి నిన్ను రేప్ చేశాను పోరి ఏంటిది ఏం చేస్తా బెల్లా ఓ పోరి రేప్ చేస్తా తీలాకలే మమ్మల్ని రమ్మని చెప్పొచ్చుగా డైనమిక్ గా ఉంటుందని బైక్ మీద నేనే రమ్మన్నాను అయ్యో మరీ యాక్షన్ చెప్పరా రన్ పోరి ఎవడు రాడు గలాట చేస్తున్నాడు ఏంటి రామాయణ గొడవ చేస్తున్నా వాడి కదా రావాల్సింది మీరు వచ్చింది ఏంది ఒక్కడ చాలని నలుగురు వచ్చావరా అయ్య బాబోయ్ ఒరిజినల్ తీసిపోయారు ఇంకా నేను నేను వెళ్ళదు జబర్దస్త్ కొట్టించానా నేను జూనియర్ ఆర్టిస్ట్ రామ్నంలో రామిరెడ్డి పక్కన చూడలేదానా అమ్మా అమ్మా నాకేం తెలియదమ్మా నవీన్ అనే కుర్రోడు డబ్బులు ఇచ్చినమ్మా మస్తుగా డబ్బులు ఇచ్చిండు వాడి నిన్ను గొడవ చేయమని చెప్పిండమ్మా కథ వందే సీన్ వందే ఫిలిం వందే దెబ్బలు నాయమ్మా ఈ పోరడమ్మా ఈ పోరడమ్మా డబ్బులిచ్చి గొడవ చేయమని చెప్పింది ఈ పోరడమ్మా సీన్ ఉందని చెప్పినావు కానీ ఇంత పెద్ద ఫైట్ ఉందని చెప్పలేదు ఏంది ఆగండి గొడవద్దు అతను వదిలేసి వెళ్ళిపోండి ప్లీజ్ ఇదంతా చేయించింది మీరా చెప్పండి ఇదంతా చేయించింది మీరా అవును ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి నేను చెప్పేది వినండి ఏంటి మీరు చెప్పేది నేను వినేది ఇంతవరకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది అయినా ఇంత నీచంగా ప్రవర్తిస్తారనుకోలేదు ఏమనుకుంటున్నారండి నడి వీధిలో నా బ్రతుకుతో నాటకం ఆడుతున్నారా అల్లరి చేసి నన్ను నవ్వులపాలు చేస్తారా అయ్యో మిమ్మల్ని నవ్వులపాలు చేయడం నా ఉద్దేశం కాదండి నేను చెప్పేది నమ్మండి చిచి మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది చిన్న పొరపాటు జరిగింది దాని గురించి నేను ఎంత చెప్పినా మహేశ్వరుని నమ్మించలేను ఈరోజు మీ ముందు నా మనసులో ఉన్న మాట చెప్పేదలుచుకున్నాను నా ఉద్దేశంలో తప్పేదన ఉంటే మీరే చెప్పండి మహేశ్వర్ అంటే నాకు చాలా ఇష్టం తనను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తన కోసమే ఈ కాలనీలో చేరాను మహేశ్వర్ ఇష్టపడితే తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది నా నిర్ణయం అవును జానకమ్మా వీళ్ళిద్దరినీ కలపడానికి చాలా గజిబిల్లు చేశామమ్మా సారీ ఇవన్నీ చేసింది వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికనమ్మా అది మా వల్ల కాలేదు ఆ అమ్మాయిని ఒక్కదానే ఒప్పించగలవు ఓన్లీ యూ కెన్ డూ ఇట్ ప్లీజ్ మహేశ్వరి నేను చెప్పేది తొందరపడకుండా ఆలోచించు అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటి మీద మన నిర్ణయం తీసుకోలేనప్పుడు అది భగవంతుడి నిర్ణయానికి వదిలేయాలి ఎంతకాలం ఇలా ఉంటాం మనకి కావలసిన వాళ్ళు మనకి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు మనం కావాలని వచ్చిన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు నవీన్ చాలా మంచి అబ్బాయి నిన్ను తన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నా బాధ్యతగా చెప్తున్నాను, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాని అయితే చూడాలని ఆశగా ఉంది. అత్తగా నా జీవితంలోకి వచ్చావు, అమ్మగా నాకు తోడున్నావు, మళ్ళీ అత్తయ్య నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? వద్దు, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, ఎవరు తోడవద్దు. నా అత్త నాకెప్పుడు అమ్మగా ఉంటే నాకు చాలు, నాకు చాలు, అది చాలు. బాబం, ఎక్కడో టైమింగ్ మిస్ అయింది, లేకపోతే నా సీన్ ఇలా మిస్ అయ్యేది కాదు. హీరో షుడ్ కమ్ దట్ సైడ్, హీరోయిన్ షుడ్ కమ్ దిస్ సైడ్. లింక్ ఈస్ కరెక్ట్, బట్ విలన్ క్రియేటెడ్ ప్రాబ్లమ్. ఏంటి ముగ్గురు కంబైన్డ్ గా ఇలా వచ్చారు, నాతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? నేను కథ చెప్పను, కాపీయే చూపిస్తాను. తమరు కాపీ ఒకటే చూపిస్తారు, మేము కాపీ, టీ, టిఫిన్, బిర్యానీ కూడా చూపిద్దాం అని వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఒక సీన్ ఇస్తేనే కొబ్బం ఉంచావు, ఇక సినిమా ఇచ్చావనుకో జీవితాలను ముంచేస్తావరా తుప్పు పట్టే తోట. నాట్ మై మిస్టేక్. ఇలా రా, ఇక్కడ నిలబడు. ఎరా, నువ్వు పెద్ద డైరెక్టర్వి, నువ్వు రాసిన రేప్ సీన్ తోటి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాలని చెప్పి నవీన్ లవ్ సీన్ బద్దలు కొడతావా? నో, ద హీరో ఇస్ టూ లేట్. టూ లేట్ త్రీ లేట్ నాకు తెలియదు రే. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలీదు. నువ్వు మర్యాదగా మహేశ్వర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్ర పోటీ సీన్ రాసింది నువ్వేనని చెప్పి, నవీన్ కి ఏ సంబంధం లేదని చెప్పి, వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయావు అంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లు చేత అని దగ్గర. కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి, మరికొన్ని సీన్స్ లవర్స్ రాసుకుంటారు. అందుకే కాసేపు ఈ కథని లవర్స్ కే వదిలేద్దాం. నౌ ద హీరో ఇన్ పాథెటిక్ మోడ్. థ్యాంక్స్ చింటు, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. నీకు నోరుండుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదాన్ని. చింటు, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, కాదన్న వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు. ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది. చీ, ఒకసారి చెప్తే అర్థం కదా, పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు. కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలీదు, ఇక్కడ నుంచి కదిలేవా చంపేస్తాను. నువ్వు అన్నది చింటూని కాదని అతనికి అర్థమైంది. అర్థమవ్వాలనే అన్నాను. ఎందుకు అతనితో అంత నిష్ఠూరంగా మాట్లాడావు? ఏదో జరిగింది, అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా? మన గతం ఏమిటో మనకి తెలుసు, అతనికి తెలీదు. అతను అనుకున్నది జరగదు, తెలిసి కూడా అతనిలో ఎందుకు ఆశ కలిగించాలి? నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు, నా వెంట పడడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? అది మీరలా తిట్టడంలో తప్పులేదు, జరిగిన దాంట్లో నా తప్పు ఉంది, కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు. మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చూడండి, మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను, దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఇదిగో, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి, నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి, కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను ప్లీజ్. మిస్టర్, చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఏమిటి ఇన్నోసెన్స్? నీకు ముందే చెప్పాను ఇతని గురించి, నువ్వేమో చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అన్నావు, ఇంకెప్పుడు నా షాప్ లో కనపడటానికి వీల్లేదు, వెళ్ళు. అది కాదు మేడం. చూడండి, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను. ఏమండి,